రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం మూడంచెల విధానంతో ముందుకు సాగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వైద్య సేవల విషయంలో రోగులను సంతృప్తిపరచడమే అంతిమంగా వైద్య సిబ్బంది లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 30 టీచింగ్ ఆసుపత్రులు వైద్యులు నర్సులకు నిమ్స్లో 2 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ కార్యక్రమంలో నిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ రామూర్తి, సూపరింటెండెంట్ సత్యనారాయణ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్తో పాటు 30 టీచింగ్ ఆసుపత్రుల వైద్యులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వైద్యులకు, స్టాఫ్ నర్సులకు ఇన్ఫెక్షన్ కంట్రోల్, వైద్య సేవల పట్ల దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలు సంతృప్తి పడేలా వైద్య సేవలు అందించడంతోనే అద్భుతమైన తృప్తి లభిస్తుందని మంత్రి తెలిపారు. వ్యాప్తంగా కూడా చూసినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ రేటు ఈజ్ అరౌండ్ 7%, అండ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూస్తే ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ 10% ఉంది. సో మన రాష్ట్రంలో కూడా ఈ ఇన్ఫెక్షన్ ను మినిమైజ్ చేయడానికి, ఇంకా బాగా తగ్గించడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ను అడాప్ట్ చేద్దామని చెప్పి ఒక 3-tier సిస్టమ్ ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఒకటి ఫామ్ చేయమని చెప్పాం. ఇక రెండవది వచ్చేసి థియేటర్ వైజ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ స్టాఫ్ నర్స్, వీరిద్దరిని కూడా స్పెసిఫిక్ గా మనం పెట్టుకుంటాం. సో మీరు ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకోగలిగితే మీ హాస్పిటల్ అంత భద్రంగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, బెస్ట్ ఎక్విప్మెంట్, ఈ మధ్య కాలంలో క్యాథలాబ్లు, ఎంఆర్ఐ మిషన్లు, సిటీ స్కాన్లు, ది బెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా కొనడం జరుగుతాం. సో హౌ బెస్ట్ వీ కెన్ మినిమైజ్, హౌ బెస్ట్ వీ కెన్ ప్రివెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. కార్పొరేట్ హాస్పిటల్లోనేమో హైలీ ఎడ్యుకేటెడ్ డబ్బున్న వాళ్ళు, హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు కనుక దేర్ ఇట్ ఈస్ లిటిల్ ఈజీ. మన దగ్గరికి వచ్చేసరికి చాలా పేదవాళ్ళు, కొంత చదువుకోనటువంటి వాళ్ళు, అట్టడుగు వర్గాల ప్రజలు వస్తున్నప్పుడు కొంత మనకు డిఫికల్టీ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. మరి అటువంటి ప్రజలకు సేవ చేయడంలోనే అద్భుతమైనటువంటి సంతృప్తి, ఒక ఆనందం కూడా మనకు దొరుకుతుంది.